నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు లవంగం ఈ లవంగం అనేది ఎక్కువగా మాంసాహారులు కోడిగుడ్డు చికెను మటను చేపలు రొయ్యలు ఈ కూర ఉండేటప్పుడు మసాలా దినుసుగా లవంగం వాడతారు అదే కాకుండా మనకు పాను కిల్లి అని ఉంటుంది కిల్లి కడతారు ఆ కిల్లి కట్టిన తర్వాత ఆకు తమలపాకు విడిపోకుండా ఈ లవంగం కూర్చుతారు చాలామంది లవంగాన్ని భోజనం చేసిన తర్వాత ఒక్కపటి బదులుగా లవంగం తింటారు ఈ లవంగంలో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది దీంట్లో పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది దాని పేరు యూజినాల్ అంటారు యూజినాల్ అనే పదార్థ ప్రభావం వల్ల పురుషులలో వృషణాల నుంచి మగ హార్మోన్లు టెస్టోస్టిరోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వటం వీర్య కణాల ఉత్పత్తి పెరగటం అంగస్తంభనం బాగా జరగటం శీఘ్ర స్ఖలనాన్ని నివారించటం రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనే విధంగా దోహదపడుతుంది చాలామంది తొందరగా అవుట్ అయిపోతూ ఉందండి ఓ నిమిషం రెండు నిమిషాలు అయిపోతుందండి అని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత రాత్రిపూట స్వప్న స్ఖలనం అవుతూ ఉందండి స్ఖలనం అవుతూ ఉందండి ఆశించిన రీతిలో అంగస్తంభనం జరగట్లేదండి నా భార్యను నేను తృప్తిపరచట్లేదండి అని అంటారు అటువంటి వారికి ఇది సంజీవని లాంటిది దివ్య ఔషధం లాంటిది వరప్రదాయని లాంటిది ఇది మన ఇంట్లో ఉండేదే దాంట్లో చాలామందికి తెలవదు ఇటువంటి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని దాంట్లో ఈ లవంగం తింటే దాని ప్రభావం వల్ల రతి క్రీడలో ఎంతో ఆనందాన్ని పొందగలుగుతారు అంగస్తంభనం బాగా జరుగుతుంది అంతేకాదు స్కలనం జరగదు రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది లవంగం ఇది వాడి చూడండి అంతటి శక్తి ఉంది ఇది కామదీపాన్ని పెంచుతుంది ఇది రుచి చాలా రుచిగా ఉంటుంది సుగంధమైన వాసన ఉంటుంది ఇది వాడటం వల్ల నోటి దుర్వాసన అనేది ఉండదు దీన్ని లవంగం నూనె లవంగాల నుంచి లవంగం నూనె కూడా తయారు చేస్తారు లవంగం నూనె కొంచెం తులసి కలిపి దాన్ని నోట్లో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోవటమే కాకుండా చిగుళ్ళ నుంచి రక్తం కారటం చీము గారటం ఆగిపోతుంది తర్వాత నోట్లో పళ్ళ మీద గార ఉంటుంది గార కూడా పోతుంది దంతక్షయాన్ని పిప్పి పళ్ళు రాకుండా కాపాడుతుంది అది లవంగం నూనె యొక్క లక్షణం ఇక దీనికి జీర్ణశక్తిని పెంచే గుణం ఉంది ఆకలి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తూ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది దీనివల్ల మలబద్ధకం కూడా నివారించబడుతుంది ఈ కొంతమంది గ్యాస్ట్రబుల్ ఉంటుంది పుల్లటి తేపులు కడుపులో మంట నొప్పి జీర్ణాశయంలో అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి కావటం అటువంటి గ్యాస్ట్రిపులు ఉన్న వాళ్ళకి అసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది లవంగం మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం ఉంటే మొలలు అరిసె మొలలు పైల్సు మూల శంకు అంటారు ఈ మలబద్ధకం ద్వారా వచ్చే ఈ సమస్యలను అరికట్టడానికి లవంగం ఎంతో మేలు చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది తరచూ గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు కారటము ముక్కు బ్లాక్ అవటము తుమ్ములు దగ్గు ఆస్తమా ఇటువంటి శ్వాసకోశ సమస్యలు తరచుగా వచ్చే వాళ్ళకి ఈ లవంగము ఒక దివ్య ఔషధంలా పనిచేస్తూ శ్వాస సమస్యలను నివారించగలుగుతుంది కాలేయము లివరు మంద కొడిగా పనిచేస్తున్నప్పుడు లేదు కాలేయములో ఫ్యాట్ చేరినప్పుడు ఫ్యాటీ లివర్ అంటారు లివర్ని శుద్ధి చేయడానికి లివర్ పనితీరు మెరుగుపరచడానికి కామెర్లు వచ్చిన వాళ్ళకు కూడా ఈ లవంగం లివర్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది దానివల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతం వస్తాయి ఆ రెండింటినీ నివారించగలిగే శక్తి ఉంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని బాగా తగ్గించేస్తుంది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహం ఉన్న వాళ్ళకి లవంగం తింటే ఇన్సులిన్ లాంటి శక్తి కలిగి రక్తంలో చక్కెరను చక్కగా నియంత్రించేస్తుంది ఎముక మూలుగు నుంచి తెల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి ఆ తెల్ల కణాల సంఖ్య ఎవరికైనా తగ్గితే లవంగాలు తింటే తెలకణాల సంఖ్య రక్తములో పెరుగుతాయి మూలుగా ఎక్కువ తెలకణాలను ఉత్పత్తి చేస్తుంది అలాగే తరచూ విరోచనాలు బంక విరోచనాలు బంక బేదులు అయితే అటువంటి విరోచనాలను కూడా నివారించగలిగే శక్తి ఉంది దీంట్లో మ్యాంగనీస్ ఉంది ఈ లవంగంలో మ్యాంగనీజ్ ప్రభావం వల్ల ఎముకలు గట్టిపడతాయి ఎముక పిలుచుదనం పోతుంది వృద్ధుల్లో మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి రాకుండా ఉంటాయి ఎముక దృఢత్వం వచ్చి త్వరగా ఎముకలు ఇరగకుండా కాపాడుతుంది దీంట్లో ఉండే అనే ఒక రసాయన పదార్థం వల్ల అది క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఒంటి మీద గజ్జి తామర ఉంటే అటువంటివి నివారించడానికి లవంగాలు పనికి వస్తాయి రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు మందులు వాడుతూ బీపీ మందులు వాడుతూ రోజు లవంగం వాడితే రక్తపోటు బాగా నియంత్రించబడుతుంది ఇన్ని విశిష్ట ప్రయోజనాలు ముఖ్యంగా పురుషుల యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచగలిగే గుణము లవంగాలకు ఉంది అందుచేత ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత ఒక లవంగం వేసుకోండి ఆ లవంగమే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవాళ్ళే కాకుండా ఎవరికైనా కూడా లైంగిక సామర్థ్యాన్ని బాగా మెరుగుపరచగలిగే గుణం లవంగాల్లో ఉన్నది